కృష్ణా జిల్లాలోని ఒక ప్రదేశంలో ఎన్టీఆర్కి సంబంధించి భారీ విగ్రహం ఉంది అత్యంత ప్రధానమైన కూడల్లో ఉన్న ఈ విగ్రహాన్ని అసలు ఎవరు కూడా సాధారణంగా పడగొట్టలేరు మరి అలాంటిది లారీతో గుర్తించేశారు మరి ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు చంద్రబాబు ఎన్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి ఘటనా స్థలానికి కాసేపటి క్రితం చేరుకున్నారట ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి నిజంగానే అసలు కృష్ణా జిల్లాలో ఏర్పడినటువంటి ఈ వివాదం పైన అభిమానులు కూడా షాక్ అయ్యే రేంజ్లోనే ఉంది ఎన్టీఆర్ విగ్రహానికి ఈ మధ్య ఇలాంటి వివాదాలు చేరవుతున్నాయి ఎక్కడ చూసినా ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు కారణం ఏమిటనేది ఎవరు మాత్రం చెప్పడం లేదు ఖచ్చితంగా ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలో భాగమని కొందరంటుంటే మరి దీనికి కారణం ఏమై ఉంటుందని మరికొందరు ఆరాధిస్తున్నారు ఏదేవైనా ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ పనులు ఏవి కూడా బాగలేదని మరి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్తో కలిసి వచ్చారట మన చంద్రబాబు నాయుడు ఘటనా స్థలానికి ఎక్కడైతే జరిగిందో అక్కడ వచ్చి గుడివాడ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులను పిలిపించి నిలదీశారట చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతా చూస్తూనే ఉన్నారు మొత్తానికి ఆయన కూడా సరిగ్గా సమయానికి వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడుతో కా సహా జరిగిందంతా చూసి ఎంతగానో ఎమోషనల్ అయ్యారు తాతగారి విగ్రహాన్ని కావాలని కోరు చూస్తుంటే ఇంత క్లియర్గా కనిపిస్తోంది ఖచ్చితంగా దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు స్వచ్ఛందంగా వస్తే సరిపోయింది లేదంటే తర్వాత తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్